హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా కోటేశ్వర త్రీ వన్ నైన్ ఈ రోజైతే నేను రస్కులతో హల్వా ఎలా చేయాలి అని చూపించేస్తానండి రస్కులతో హల్వా ఏంటబ్బా అని మీరు అనుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే అనుకున్నానండి ఇంట్లో అయితే నాకు రస్కులు ఉన్నాయి ఈ రస్కులతో ఏం చేయాలా అని అనుకున్నప్పుడు నేను గూగుల్ సెర్చ్ కొట్టాను గూగుల్లో అయితే నాకు రస్కుల హల్వా అనేది నాకు కనిపించింది ఈ రస్కులతో హల్వా కూడా చేస్తారా అనుకొని సరే ఎందుకు మన దగ్గర కూడా ఉన్నాయి నేను కూడా ఒకసారి ట్రై చేసేస్తే పోవాలా అని చెప్పేసి నేను కూడా ఒకసారి ట్రై చేశానండి కానీ ట్రై చేసిన తర్వాత రసగుల్తో ఎంత టేస్టీగా ఉంటుందో హల్వా అని అనిపించింది ఇది అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా స్మూతిగా సాఫ్ట్గా వచ్చింది సో ఎలా చేయాలో చూసేద్దాం టండి నేనైతే ఫస్ట్ వచ్చేసి రసకలు మిక్సీ చేసేసుకున్నాను మెత్ కొంచెం పౌడర్ పరక బరకగా రావాలి అనేసి అనుకున్నాను కానీ పౌడర్ లాగా వచ్చింది కొంచెం పౌడర్ అండ్ కొంచెం పీసెస్ లాగా ఉంచేసుకున్నాను సో అవి అలా చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లో అయితే నేను కొంచెం గీ వేసుకొని బాదం ఫ్రై చేసి పక్కకు తీసేసుకొని కొంచెం ఎసరైతే తీసుకున్నానండి పంచదార పాకం కోసం సో కొంచెం వాటర్ తీసుకొని దానిలో నేను పంచదార పాకం పట్టేసుకున్నాను మరి తీగ పాకంలా రావసర లేదు కొంచెం లైట్గా మరీ దగ్గరికి అవ్వకుండా పాకం కొంచెం లైట్గా కొంచెం వాటర్ లాగా ఉన్నా సరే పర్లేదు బాగుంటుంది తర్వాత చూడండి ఈ విధంగా మరిగిపోయిన తర్వాత యాలకులు కూడా తీసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఈ పాకం దగ్గరికి వచ్చిన తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రస్కులు అయితే ఈ పౌడర్ని ఇలా వేసి నేను కలిపేసుకున్నాను నాకు ఈ పాకంలో ఇంకొంచెం పాకం ఉంటే బాగుంటుంది అనిపించింది పాకం కొంచెం తక్కువగా అనిపించింది సో నేను తర్వాత నెక్స్ట్ ఇదంతా కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసిన తర్వాత మాకు ఇంట్లో ఎప్పుడూ ఇంట్లో నెయ్యి స్టోర్ చేసి ఉంటుంది సో నెయ్యి అయితే మనకి ఇష్టం వచ్చినంత వేసేసుకుంటాను నేను సో నెయ్యి తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బాదం కూడా తీసుకున్నానండి చూడండి ఈ రెండో తీసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకేంటండి మనకి కావలసిన రసగుల హల్వా అయితే రెడీ అయిపోయింది సో చాలా 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 టేస్టీగా వచ్చింది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్